భారత దేశంలో మోడీ తీసుకొచ్చినటువంటి అగ్నిపథ నిరసనగా బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సూచనల మేరకు ఆలయ నియోజకవర్గంలోని ఇలా సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు అందరిని కలుపుకొని ఈ అగ్నిపథకు నిరసనగా ఇలా సత్యాగ్రహం చేయడం జరిగింది. దేశంలో మోడీ అనాలోచిత నిర్ణయాలతోటి గతంలో ఏదైతే ప్రతిపక్షాలను సంప్రదించకుండా నియంతగా ఏదైతే వ్యవసాయ చట్టాలను కూడా తీసుకొచ్చి ఆ నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఏ విధంగా ఆ వ్యవసాయ చట్టాలను రద్దు చేసి జాతి క్షమాపణ చెప్పిండో ఇలా యావత్ దేశానికి కూడా ఈ అగ్నిపథను వెంపడే ఉపసంహరించుకొని జాతి క్షమాపణ చెప్పాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతాం. ఇలా 4 సంవత్సరాల కోసం దేశ ఆర్మీని భద్రతను కూడా కించపరిచే విధంగా ఆర్మీ వ్యవస్థను నానశనం చేసే విధంగా మోడీ ప్రవర్తిస్తున్నాడు. ఇలా ప్రతిపక్షాలను గౌరవించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మోడీకి నిరసనగా దీక్ష చేపడుతున్నాం. ఇలా ఏదైతే ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అన్ని విధాల శారీరకంగా దాచుగా పరీక్షలు అయిపోయిన సమయంలో రాత పరీక్ష సిద్ధంగా ఉన్నటువంటి యువకులకు పెద్ద ఎత్తున ఇలా ఈ కార్యక్రమం యాంటీగా ఉంది కాబట్టి దీన్ని ఎత్తివేసే వరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. అగ్నిపథం రద్దు చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలంతా కొట్లాట చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అగ్నిపథం ఇమ్మడే ఉపసంహరించుకోవాలని చెప్పి ఆలోచన